విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. ఆలయ ధర్మకర్తకు తెలియపరుచుకున్న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన పనులు జరగడం దురదృష్టకరమని అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరగాల్సిన ఆలయ నిర్మాణ పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు తమకు తోచిన విధంగా చేస్తున్నారని, హిందూ సంప్రదాయానికి విరుద్దంగా జరుగుతోందని ఆరోపించారు. తప్పును ప్రశ్నించిన వ్యక్తులపై కేసులు పెట్టడం దురదృష్టకరమని ఆరోపించారు. దేవాదాయ శాఖ ఆదాయాన్ని వేరే విధంగా వాడడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు కూడా తెలియపరిచినా, ఇప్పటికీ సొంతంగా జీవోలు ఏర్పాటు చేసి ఆ సొమ్మును వాడే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ టెంపుల్ సాంప్రదాయం ప్రకారంగానే హెరిటేజీ ట్రస్టీ అను, ఫౌండర్ మెంబర్ అను, చైర్మన్ అను, సర్విట్యూడ్ అను, ఇంకోటి మూడు నాలుగు పేర్లు ఏది అన్నా వారు మొదట అక్కడ ఇస్తారు. పెద్దలందరూ అలాగే అక్కడ తీసుకెళ్లి రెండు రాళ్ళు చేస్తారు. ఒక పెద్ద మనిషి నాకంటే వయసు బహుశా సకం ఉంటే ఉండొచ్చు, కానీ ఏదో నేను ఎవరని అక్కడ కొందరు అడిగితే ఎండోమెంట్స్ మంత్రి అట, ఆయన వచ్చి ఫిజికల్ గా నా ముందు నుంచి వారిని తిట్టడం ప్రారంభించారా. మూడో రాయి వచ్చేసరికి అటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళు, వారంతా నేను అక్కడ నిలబడి ఉన్నాను ఆయన్ని పోయలేదు. మూడో రాయి నాలుగో రాయి ట్రెడిషన్స్ వ్యతిరేకంగా మీకు నచ్చింది మీరు చేసుకున్నారు, ఇది ఇష్టారాజ్యం మంచిది కాదు.